ఈసారి మాత్రం ఒక ఉద్ధృతంగా వచ్చారు చాలా గట్టిగా పనిచేయాలని దృఢ సంకల్పంతో మీరు రావడం జరిగింది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా 175 సీట్లు గెలుస్తావా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇది చారిత్రక అవసరం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా నమ్మక ద్రోహం చేసిన పార్టీకి గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈరోజు కూడా అమిత్ షా గారు మాట్లాడుతున్నారు మనకేదో రాజధానికి మొత్తం డబ్బులు ఇచ్చారని మీరు ఇచ్చింది 11